అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. అమరావతికి దగ్గరలోనే ఉంటుంది నేలపాడు అనే గ్రామం. ఆ నేలపాడు అనే గ్రామంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం చెందినటువంటి హైకోర్టు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు మన రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్లో ఉండేది. 2019 ఫిబ్రవరి నెలలో ఈ నేలపాడులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైకోర్టులోకి వెళ్ళాలంటే కేసు తాలూకు కక్షిదారుడై ఉండాలి. లాయర్ గారి రిఫరెన్స్తో మన డీటెయిల్స్ ఇస్తే మనకి ఈ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదిగో మన దగ్గర ప్రస్తుతం ఆ ఈ పాస్ ఉంది. ఆ ఈ పాస్ లోనికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, దీని చుట్టూ అలాగే ఈ కోర్టులో ఏముంటాయి అనే విషయాలు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అమరావతి నుంచి నేలపాడు హైకోర్టుకు వెళ్ళే వేలో ఉన్నాము. మనకి కనిపిస్తున్నాయని కూడా బిల్డింగ్స్, అంటే హైకోర్టులో పనిచేసేటువంటి న్యాయవాదులకు అలాగే ప్రధాన న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆనాటు అంటే 2014లోనే కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ మధ్యలో ఆగిపోవడంతో ఇదిగో నిజానికి ఈ విధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వాటిని నిర్మించడం జరిగింది. సో నిజానికి ఇది మంచి ఫెర్టైల్ ల్యాండ్. అటువంటి ల్యాండ్ని రైతులు రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకి ఆనాటి కాలంలో కట్టినటువంటి బిల్డింగ్స్ ఇంకా మనకు కనిపిస్తున్నాయి. పూర్తి కాకుండా కేవలం పునాదుల్లోనే ఆగిపోయినటువంటి ఈ విషయం అయితే మనకు కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ విధంగా అప్పుడు ఏ విధంగా వేశారు పునాదులు ఇప్పుడు కూడా అలాగే ఉండడం అనేక మనకు కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ హైకోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా 2014లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడం జరిగింది. మనం ప్రస్తుతం హైకోర్టు దగ్గరకు వెళ్తున్నాము. సో ఇక్కడ అంతా కూడా ఈ వాహనాలతోటి, అంటే దీంట్లో లాయర్స్ కానీ లేకపోతే కక్షిదారులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా హైకోర్టు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అంతా కూడా మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ లోనికి వెళ్లే ముందు మనము ఇక్కడ మన వెహికల్ని ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం కనిపిస్తున్న వే చూసినట్లయితే అమరావతి నుంచి డైరెక్ట్గా మనము హైకోర్టుకు రావడానికి వే అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది, చూసారు కదా. సో మనం ప్రజెంట్ ఇప్పుడు హైకోర్టు ముందుకు వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది, అలాగే హైకోర్టు లోన్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. సో ఈ హైకోర్టు ముందు చాలా విశాలమైన ప్రాంగణం అయితే ఉంటుంది. సో చాలా వెహికల్స్, అంటే మోర్ దాన్ ఒక 200 వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా షెడ్ చేసి ఆ వెహికల్స్కి అరేంజ్మెంట్ ఉంది. మొత్తం ఇక్కడ అందరినీ ఎంతమందిని చూసినా సరే అందరూ కూడా బ్లాక్ డ్రెస్ తోటి, అంటే లాయర్స్ వేసుకునే కోటు తోటి లేకపోతే సూట్ తోటి ఇక్కడ అంతా కూడా రావడం జరుగుతుంది. సో మనము దాని ముందు హైకోర్టు బంగ్లా ముందు ఉన్నామన్నమాట. ఒకసారి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఇదంతా కూడా ఫెర్టైల్ ల్యాండ్, రైతులకు 3 పంటలు పండేటువంటి భూమి అన్నమాట ఇదంతా కూడా. అటువంటి భూమిని రైతులు రాజధాని నిర్మాణం కోసం చాలా త్యాగం చేసి ఇచ్చినటువంటి భూములుగా మనం చెప్పొచ్చు. 2014లో ప్రారంభమైనటువంటి ఈ అమరావతి కట్టడం మనకి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఏ విధంగా ఆగిపోయిందన్న విషయాన్ని మనకు అందరు కూడా చూస్తున్నాము, పేపర్లో వింటున్నాము, న్యూస్లో. సో మనం ఇప్పుడు అదిగో కనిపిస్తుంది, చూసారు కదా, దాని ముందు కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్, అదే హైకోర్టు భవనం అన్నమాట. ఇది 2 స్టోర్స్ అండ్ 2 అంతస్తుల వరకు బిల్డింగ్ ఉంటుంది. దీన్ని కట్టడానికి 157 కోట్ల రూపాయలని దీన్ని ఖర్చు పెట్టడం జరిగిందన్నమాట ప్రభుత్వం. సో మొత్తం దీనికి 22 హాల్స్ అయితే ఉంటాయి. దాని కోర్టుకు వెళ్ళే ముందు ఇక్కడ జెరాక్స్ సంబంధించిన షాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ కోర్టు సబ్మిట్ చేయవలసిన ప్రతి అప్లికేషన్ కూడా ఇక్కడ జెరాక్స్ తీయడము. మొత్తం లాయర్లు అందరూ కూడా ఇక్కడ నుంచే వాళ్ళ ప్రాసెస్ అనేది ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రక్కనే ఉంటుంది క్యాంటీన్. ఇదిగో కనిపిస్తుంది మీకు క్యాంటీన్. ఇక్కడ మనకి అంటే చాలామంది దూరం నుంచి వస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫుడ్, రకరకాల మెటీరియల్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఖచ్చితంగా ఈ క్యాంటీన్లోకి వెళ్తారు టైం బట్టి. సో దానికి కోర్టుకు ప్రక్కనే ఉంటుందన్నమాట ఈ క్యాంటీన్. సో దానికి ప్రక్కనే హైవే కనిపిస్తుంది, చూసారు కదా, విశాలమైన రోడ్లు అనమాట. అంటే చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి ఇక్కడంతా ఈ అమరావతి అలాగే ఈ హైకోర్టు సంబంధించిన ప్లేస్లో. మనము ఒకసారి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఎవరిని చూసినా సరే మనము ఆ న్యాయవాదులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ డ్రెస్ కోడ్లో మాత్రం క్లియర్గా కనిపిస్తారు అందరూ కూడా.
మనకి అవన్నీ కూడా వెహికల్స్ కనిపిస్తుంది చూశారు కదా, మీకు మొత్తం పెద్ద షేడ్ అయితే కనిపిస్తుంది చూశారు కదా, అక్కడ అన్ని వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కనిపిస్తుంది చూశారు కదా. ఎవరిని చూసినా సరే ఈ బ్లాక్ అంటే న్యాయవాదులు ఉపయోగించేటువంటి సూటు లేకపోతే గౌన్ అని పిలుస్తాము, దీంతో వీళ్ళు మనకు కనిపిస్తారు అందరూ కూడా. మనము ఇంకా ముందుకు వెళ్దాము, అక్కడ ఏముంటుంది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా విజ్ఞాన వినోదానికి సంబంధించిన విషయాల్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లోనికి వెళ్లే ముందు ఇక్కడ మనం పాస్ తీసుకోవాలి. పాస్ తీసుకునే ముందు వారు ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఒక పాస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం కక్షిదారుడైతే ఆ కేసు నంబర్ ఉంటుంది, అలాగే మన కేసు ఏ లాయర్ గారు అయితే డీల్ చేస్తున్నారో ఆ లాయర్ గారి ఫోన్ నెంబర్ కూడా మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకుని మనం లోనికి వెళ్లే ముందు కోర్టు ముందు ఈ విధంగా ఉంటుందన్నమాట. హైకోర్టు ముందు అంతా కూడా జాతీయ జెండా ఉన్నటువంటి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఇదిగో ఇదే హైకోర్టు సంబంధించిన ఫ్రంట్ వ్యూ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి లీగల్ ఇష్యూని కూడా ఇక్కడ మాత్రమే తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ తీర్పుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఫాలో అవుతుంటారు. అటువంటి అత్యున్నత న్యాయస్థానము ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇదే హైకోర్టు ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో లెఫ్ట్ మనకి రైట్ సైడు హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం అని రాసి ఉంటుంది మనకి వీడియో రైట్ సైడు. సో ఇది టూ స్టోర్స్ బిల్డింగ్ అనమాట. సో లోనికి వెళ్ళాలంటే హై సెక్యూరిటీ అనమాట. ఇదిగో ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది కోర్టు ముందు. సో లోనికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్ తీసుకుని లోనికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మనకు లోనికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మనం ప్రస్తుతానికి ప్రజెంట్ ఆ హైకోర్టు ముందు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో కొన్ని వందల జడ్జిమెంట్స్ని ఈ హైకోర్టు హైకోర్టులో పనిచేసే న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంటారు. మనం లోనికి వెళ్ళామన్నమాట. సో లోనికి వెళ్ళిన తర్వాత గాంధీ గారు కాంస్య విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది లోన వెళ్ళిన తర్వాత ఇంకా లోనికి అయితే మనకి అలౌ చేయలేదు, ఇక్కడ వరకు మాత్రమే మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మేము బయటకు వచ్చేయడం జరిగింది. ఇదిగో ఆయన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు అనమాట, ఆయన హెల్ప్ తోటి మేము లోనికి వెళ్ళడం జరిగింది అనమాట. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనం చరిత్రను చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును 1954లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత గుంటూరులో ఈ మొట్టమొదటిసారిగా ఈ హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఆనాటి కాలంలో ఈ హైకోర్టుకి మొట్టమొదటి న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు గారు వ్యవహరించారు. సో 1956లో హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి హైదరాబాద్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టుని ప్రభుత్వం అరేంజ్ చేయడం జరిగింది. అటువంటి హైకోర్టు 2014లో హైదరాబాద్ని సెపరేట్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేలపాడు అనే ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ప్రభుత్వం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతము ఈ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ధీర సింగ్ ఠాగూర్గా వ్యవహరిస్తున్నారు. సో ఇటువంటి విద్యా విజ్ఞాన వినోదం విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా.